హలో ఎవ్రీవన్, ఐఎమ్ డాక్టర్ నఫీస్, ఫర్టిలిటీ కన్సల్టెంట్ ఎట్ అవీరా ఫర్టిలిటీ సెంటర్, సికింద్రాబాద్. ఈరోజు మనము ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనే ప్రొసీజర్ ఐవీఎఫ్లో చేస్తాము, దాని గురించి మాట్లాడుకుందాం. సో ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది చాలా ముఖ్యమైన, చాలా ఇంపార్టెంట్ స్టెప్ అండి ఐవీఎఫ్లో. దీంట్లో ఏంటి అంటే, మనం లేడీ యొక్క యూట్రస్, గర్భసంచిని తయారు చేసుకొని దాంట్లోకి మనం ఆల్రెడీ మనం ఐవీఎఫ్లో తయారు చేసుకొని పెట్టుకున్న ఎంబ్రియోస్ని, అంటే పిండాలని మనం గర్భసంచిలోకి ఎక్కిస్తామన్నమాట. ఇది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనే పద్ధతి. దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి అంటే, మీకు గర్భసంచి తయారు చేసుకుని ఎఫ్ఈటీ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ సైకిల్ అంటాం, అది గర్భసంచి తయారు చేసుకున్న తర్వాత మీకు మీ డాక్టర్ ఒక డేట్ ఇస్తారు. ఆ డేట్కి మీరు ఆ సెంటర్కి, ఐవీఎఫ్ సెంటర్కి వెళ్ళాలి. అప్పుడు దీంట్లో ఇది మత్తు లేకుండానే చేస్తామండి, ఇది న్యాచురల్గా చేస్తాం. దీంట్లో ఏంటంటే, బాగా వాటర్ తాగి మీకు యూరిన్ అనేది అర్జెంటుగా వచ్చినప్పుడు, మీ బ్లాడర్ ఫుల్గా ఉన్నప్పుడు ఈ పద్ధతి చేస్తాం. సో దీనికి మీరు నార్మల్గా మీకు ఇచ్చిన మెడికేషన్స్, లైక్ ఆల్రెడీ ఐవీఎఫ్కి ప్రిపేర్ చేస్తున్న మెడికేషన్స్, అవన్నీ కరెక్ట్ టైంకి తీసుకోవాలి. అండ్ మీకు బ్లాడర్ ఫుల్గా ఉన్నప్పుడు మీ గౌన్ అదంతా చేంజ్ చేసి, ఓటీ గౌన్లోకి చేంజ్ చేసి మిమ్మల్ని ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్తాం. దాని తర్వాత మీకు పొజిషన్ అదంతా పెట్టి, మనకు ఆపరేషన్ థియేటర్ పక్కనే ఉన్న ల్యాబ్లోంచి మనము ఎంబ్రియోస్ని తెచ్చుకొని ఒక చిన్న క్యాథెటర్ ద్వారా మీ గర్భసంచి స్కాన్ గైడెడ్లో, స్కాన్లో చూసుకుంటూ మీ గర్భసంచిలో ఎక్కిస్తామన్నమాట. సో ఇది ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనే పద్ధతి. దీంట్లో రెండు విధాలండి, ఒకటి ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్, ఒకటి ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటే, మనం ఐవీఎఫ్లో ఎగ్ పికప్ చేసిన తర్వాత ఆఫ్టర్ 3 or 5 days తర్వాత అదే సైకిల్లో, అదే మంత్లో మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ని చేస్తాం. ఇది అందరికీ సూటబుల్ కాకపోవచ్చు, బికాజ్ ఎవరికి చేస్తామంటే, ఎగ్స్ చాలా తక్కువగా వచ్చినప్పుడు పికప్లో, అండ్ హార్మోన్స్ అనేవి చాలా పెరగకుండా మోడరేట్గా పెరిగినప్పుడు, అండ్ గర్భసంచి కూడా చాలా బాగా వచ్చినప్పుడు ఐవీఎఫ్ పికప్ అప్పుడు, ఎండోమెట్రియం అంటాం, అది చాలా బాగున్నప్పుడు, ఈ అన్ని ఫ్యాక్టర్స్ మనకి అనుకూలంగా ఉంటేనే మనం ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ని ఎంచుకుంటాం. లేదు అంటే మోస్ట్ ఆఫ్ ద టైం మనము ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్, అంటే వచ్చిన ఎంబ్రియోస్ని మనం ఫ్రీజింగ్లో పెట్టుకొని, మేబీ ఆఫ్టర్ 1 month or 2 months వెన్ మనకి ఎండోమెట్రియం బాగా వచ్చినప్పుడు, అప్పుడు మనం దాన్ని చేస్తాము, దాన్ని ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్. సో సక్సెస్ ఈజ్ ఈక్వలీ గుడ్ ఇన్ బోత్ అన్నమాట. సో డిపెండ్స్ ఆన్ ద క్రైటీరియా, ఎవరికి ఎలా సూట్ అవుతుందో ఆ ప్రొసీజర్ మనం చేయొచ్చు. ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత ఏ జాగ్రత్తలు తీసుకోవాలి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత? సో ఇది డే కేర్ ప్రొసీజర్ అండి. అడ్మిట్ చేసి మీకు ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసి వితిన్ 2 hours మనము ఇంటికి డిశ్చార్జ్ చేసేస్తాము ఆ పేషెంట్ని. తర్వాత దీనికి బెడ్ రెస్ట్ ఏమీ అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ స్టడీస్ మనకి ఏం చెప్తాయంటే, బెడ్ రెస్ట్ తీసుకున్న వాళ్ళకన్నా బెడ్ రెస్ట్ తీసుకొని వాళ్ళలో కొంచెం సక్సెస్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఈ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ తర్వాత మనము మన పనులు మనము సాధారణంగా చేసుకోవచ్చు, ఎక్సెప్ట్ హెవీ వెయిట్ లిఫ్టింగ్ అండ్ ఆల్ దట్. మనం నార్మల్గా ఇంట్లో కుకింగ్, ఇంట్లో పనులన్నీ మనము చేసుకోవచ్చు. అండ్ మెడికేషన్ మనము డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసింది, మీరు ఖచ్చితంగా టైంకి తీసుకోవాలి మెడికేషన్స్ అండ్ ఇంజెక్షన్స్. అండ్ వాటర్ బాగా తీసుకోవాలి, హైడ్రేషన్ చాలా బాగుండాలి, ఎస్పెషల్లీ ఇన్ ద సమ్మర్స్ యూ హ్యావ్ టు మంచి హైడ్రేషన్ తీసుకోవాలి. యూ కెన్ ఇంక్లూడ్ ఈవెన్ కోకోనట్ వాటర్, బటర్ మిల్క్, జ్యూసెస్ ఇవన్నీ తీసుకోవచ్చు. అండ్ మంచి ఫుల్ ఫ్రెష్ ఫ్రూట్స్ తీసుకోండి, సో దట్ యూ కెన్ మీరు కాన్స్టిపేషన్ అవాయిడ్ చేయడానికి. నార్మల్లీ ఈ మందులతో కొంచెం కొద్దిగా కాన్స్టిపేషన్ ఉంటుందన్నమాట. సో వాటర్ ఎక్కువ తీసుకొని మంచి ఫ్రూట్ అలాంగ్ విత్ ద పీల్ తీసుకుంటే మీకు ఫైబర్ కంటెంట్ ఎక్కువగా వెళ్ళి కాన్స్టిపేషన్ అనే ప్రాబ్లం ఉండదు. అండ్ థర్డ్ థింగ్, మీరు బయట జర్నీస్ అవాయిడ్ చేయడం బెటర్. దిస్ ఈజ్ మెయిన్లీ బికాజ్ మీరు బయటికి వెళ్ళినప్పుడు వాటర్ చేంజ్ ఉంటుంది, ఫుడ్ చేంజ్ ఉంటుంది. దీనివల్ల మీకు జస్ట్ ఇన్ కేస్ మనకు వైరల్ ఫీవర్స్ రావచ్చు, ఆర్ డయేరియా, లూజ్ మోషన్స్ ఆర్ వామిటింగ్స్ అని అలా రావచ్చు. ఇలా ఉన్నప్పుడు మనం తీసుకునే మెడికేషన్స్ సరిగ్గా మనకి అందకపోవచ్చు, మన బ్లడ్లో అందకపోవచ్చు. సో మనకి సక్సెస్ కొంచెం తగ్గుతూ ఉంటుంది. దట్స్ వై అవాయిడ్ ట్రావెల్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్, దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. యాజ్ సచ్ ట్రావెల్తో
ప్రెగ్నెన్సీ రాకపోవడం ఆర్ మిస్క్యారేజ్ అనేది ఉండదు. కానీ మనం ట్రావెల్ చేసినప్పుడు బయట ఫుడ్ ఆర్ వాటర్ తీసుకోవడం వలన మనకి కొంచెం ఈ మెడికేషన్స్ అనేవి సరిగ్గా అందకపోవచ్చు మన బాడీకి. అండ్ ఫోర్త్ థింగ్, నాన్ వెజిటేరియన్ డైట్ డైలీ తీసుకోవచ్చా అని అంటారు. సో నాన్ వెజిటేరియన్ డైట్ కూడా వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్కి లిమిట్ చేస్తే బెటర్ అండి. ఎందుకు అంటే నాన్ వెజిటేరియన్ డైట్ వల్ల కొంచెం అసిడిటీ సింప్టమ్స్ ఉంటాయి. అసిడిటీ అండ్ కొంచెం కాన్స్టిపేషన్ కూడా ఉంటుంది. సో అసిడిటీ వల్ల ఆల్రెడీ ఇన్ని మెడికేషన్స్ తీసుకుంటూ ఉంటారు సప్లిమెంట్స్, కాబట్టి మీకు అసిడిటీ ఇంకా ఎక్కువ అవ్వడం వల్ల మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ రావచ్చు. దట్స్ వై మేబీ వన్స్ ఎ వీక్ ఈజ్ గుడ్ ఇనఫ్ మనకి నాన్ వెజిటేరియన్కి. సో ఈ సూచనలు పాటించి మీరు స్ట్రెస్ ఫ్రీగా కూల్ మైండ్తో ఉండి మీరు మెడికేషన్స్ అన్నీ తీసుకొని మీ డాక్టర్ చెప్పిన టైం వరకు వెయిట్ చేసి, అప్రాక్సిమేట్లీ 14 డేస్ వరకు వెయిట్ చేసి దాని తర్వాత మీరు బ్లడ్ టెస్ట్లో కన్ఫర్మ్ చేసుకోవచ్చు మనకి ప్రెగ్నెన్సీ అందిందా లేదా అనే విషయం మనం హెచ్సిజీ అనే బ్లడ్ టెస్ట్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. థ్యాంక్ యూ.